ముస్తాబాద్ లో టిఆర్ఎస్ సభ జరుగుతోంది. కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రైతులందరికీ లాభమయ్యే విధంగా, రైతు కూలీలకు లాభమయ్యే విధంగా ముస్తాబాద్ మండలంలోనే అతి త్వరలోనే వినోదన గెలిచిన తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా మన ముస్తాబాద్ లోనే పెట్టుకుందాం, రైతులందరికీ లాభమయ్యే విధంగా చూసుకుందాం. ఆ పైన ఉండే ఊళ్ళు మతికుంట గాని మోయినకుంట గాని మీకు కూడా హై లెవెల్ కాలువ ద్వారా మీకు కూడా నీళ్ళిచ్చే బాధ్యత మనది, మన ప్రభుత్వాన్ని, నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క ఇంచు భూమిని కూడా ముస్తాబాద్ లో ఇడిచిపెట్టకుండా ఎక్కడ సాగుకు యోగ్యంగా భూమి ఉంటే అక్కడికి నీళ్లు తెచ్చే బాధ్యత అవసరమైతే ప్రత్యేకంగా లిఫ్టులు పెట్టైనా సరే ప్రతి చెరువు నింపుతాం, ప్రతి అంగుళం ప్రతి ఇంచును బ్రహ్మాండంగా సాగునీటితోని సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏ తీరుగా మనం పనిచేసినామో, ఏ తీరుగా మనం గ్రామాలు అభివృద్ధి చేసినామో నాకంటే బాగా మీ అనుభవంలోనే ఉన్నది. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి మొన్న మీరందరూ కూడా దీవించి కడుపు నిండా ఆశీర్వదించి 89,000 ఓట్ల మెజారిటీ మొన్న ఇచ్చినారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఈసారి మాత్రం 89,000 కాదు కొద్దిగా ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే వినోద్ కుమార్ గారు నాకంటే మంచోడు, వినోద్ కుమార్ గారు నాకంటే పెద్దవాడు, నాకంటే పెద్ద పదవిలో ఉండబోతున్నాడు ఢిల్లీలో. అట్లాంటి వినోదన్న ఢిల్లీలో ఉంటే రేపటి రోజున మన ప్రాంతానికి చాలా లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 100,000కు తక్కువ కాకుండా మెజారిటీ ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం నుంచే రావాలి, ముస్తాబాద్ నుంచి ఇంకా బాగా రావాలి. మొన్న కొద్దిగా కింద మీద చేసిరు ముస్తాబాదులు, కానీ ఈసారి కొద్దిగా ఎక్కువనే రావాలి. మొన్న తంగలపల్లి వాళ్ళు, ముస్తాబాద్ వాళ్ళు గంభీరావుపేట వాళ్ళ కంటే లారెడ్డిపేట వాళ్ళ కంటే మీరు కొద్దిగా తక్కువ ఆశీర్వాదం ఇచ్చింది. ఈసారి అట్లా కాకుండా ముస్తాబాద్ మండలంలో కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వినోద్ కుమార్ గారికి, కేసీఆర్ గారికి మీ దీవెన ఇచ్చి గెలిపించి పార్లమెంటుకు పంపించండి. పార్లమెంటులో మనకేం కావాలన్నా రేపటి రోజున కేంద్రంలో ఒక పెద్ద దిక్కుగా, పెద్దన్నగా, వినోదన్నను మనం బ్రహ్మాండంగా ఏది కావాలి.